అర్థాలకు ఒక ఐఏఎస్ అధికారి కారణం అంటున్నారు. ఇట్లాంటి వాళ్లపై కేసులు పెట్టచ్చేమో చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్ గోడ డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వకుండా అనేక పథకాలను భ్రష్టు పట్టించారు. కేంద్రం ఇచ్చిన నిధులు మళ్లించారు. అన్నానర్థాలకు అవకతవకలకు ఒక ఐఏఎస్ అధికారి కారణమని సమీక్షా సమావేశంలో చెప్తున్నా. నాకు తెలిసి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయారు. వీళ్ళందరినీ ఎలా బాధ్యులను చేయాలనేది సవాల్గా మారింది. కేసులు పెట్టచ్చేమో తెలియదంటూ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు నిధులు, ఇప్పటికే ఆ బృందంతో ముఖ్యమంత్రి భేటీ. తదుపరి కార్యాచరణకు జలవనరుల శాఖ కసరత్తు. ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులు పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కొన్నింటికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు అందుతున్నాయి. ఆ పథకాల కింద నిధులు సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటా 30% భరిస్తే సరిపోతుంది. మరికొన్ని ప్రాజెక్టులు గ్రాంట్ల రూపంలోనూ తెచ్చుకునే ఆస్కారం ఉంది. అలా కాకుండా రాష్ట్రమే నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కీలక సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలనే తలంపుతో ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన బృందం తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో 2 రోజుల కింద భేటీ అయింది. ఆ తర్వాత జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ బృందంతో కలిసి కొంత కసరత్తు చేశారు. ఏ రూపాల్లో ప్రపంచ బ్యాంకు రాష్ట్ర జలవనరుల రంగానికి తోడ్పడే అవకాశం ఉందో ఓ ప్రణాళిక రూపొందించి అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారన్నటువంటి వార్తని హైలైట్ చేస్తే చాలా మంచిది. ఏదైతే ఇరిగేషన్ పనులు తొందరగా పూర్తి అవడానికి ప్రపంచ బ్యాంకు లోన్తో అయితే కనుక